నమస్కారం పిల్లలు ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు పిల్లలు బాగున్నారా ఇంకొక చాలా బాగున్నాను పిల్లలు నేను ఈ రోజు మీతో హోలీ వీక్ పవిత్ర వారం గురించి మీతో కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను జాగృతగా వింటారు కదా ఈస్టర్ కు ముందు వచ్చే వారాన్ని హోలీ వీక్ లేదా పవిత్ర వారము అని అంటారు ఈ హోలీ వీక్ ను క్రీస్తు శకం 4వ శతాబ్దం నుండి ఆచరిస్తున్నట్లుగా చారిత్రక ఆధారాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి హోలీ వీక్ మొదటి ఆదివారంతో ప్రారంభమై మండే థర్స్డే గుడ్ ఫ్రైడే ఈస్టర్ తో ముగుస్తుంది పవిత్రంగా భావించే పరిశుద్ధ వారంలోని ఈ 4 రోజుల్లో 4 గొప్ప సందేశాలను యేసయ్య మనకు అందించారు అదేంటో తెలుసా పిల్లలు మొదటి ఆదివారం రోజున అంటే పామ్ సండే ఆ రోజున రాజులకు రాజుగాను పవిత్ర గురువారం రోజు అంటే మండే థర్స్డే రోజున సేవకుడిలాను గొప్ప విదేయత కలిగిన కుమారునిలాగాను పవిత్ర శుక్రవారం రోజున అంటే గుడ్ ఫ్రైడే రోజున దేవుని ప్రణాళికకు గొప్ప సాక్షిగాను ఇక చివరిగా ఈస్టర్ రోజు రక్షణకు మూలాధారంగా క్రీస్తు మనకు ఎన్నో అర్థాలతో కూడిన విషయాలు ఎన్నో సందేశాలను మనకు బోధించారు ఆ వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం మొట్టమొదటిగా చూస్తే మొదటి ఆదివారం దీనినే పామ్ సండే అని అంటారు ఈస్టర్ ఆదివారంకు ముందు వచ్చే ఆదివారం నాడు యేసయ్య రాజులకు రాజుగా ప్రవక్తల ప్రవచనాలను నెరవేర్చినట్లుగా గాడిద మీద ఎక్కి యెరూషలేం దేవాలయంలో ప్రవేశం చేశాడు ప్రజలు క్రీస్తును హొసన్నా హొసన్నా అంటూ జయ జయ ధ్వనులతో దారి పొడవునా బట్టలు పరిచారు ఖర్జూరపు మట్టలతో ఆయనను ఆహ్వానించారు ఆనాడు యేసయ్య మనల్ని పరిపాలించు రాజు అని ఆ యూద ప్రజలందరూ కూడా భావించారు సంతోషంతో ఉన్నారు ఆయనకు జయజయలు పలికారు సంతోషంతో ఆహ్వానించారు కానీ అదే ప్రజలు శుక్రవారం నాడు సిలువ వేసి చంపాలని కేకలు కూడా వేశారు పిల్లలు రెండవదిగా మండే థర్స్డే పవిత్ర గురువారం మండే అనే పదం లాటిన్ పదం ఈ పదానికి అర్థం ఆజ్ఞ అని గురువారం నాడు యేసుక్రీస్తు చివరిసారిగా శిష్యులకు రొట్టె విరిచి ద్రాక్ష రసాన్ని అందించి వారితో పస్కా విందు భుజిస్తారు వారికి ఒక ఆజ్ఞ కూడా ఇస్తారు పిల్లలు ఏంటో తెలుసా నేను మిమ్ములను ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెనని క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను అని వారితో చెప్తారు అంతేకాక గొప్ప సేవకుల వలె జీవించాలని శిష్యుల అందరి కాళ్ళు ఆయన కడుగుతారు ఎంత గొప్ప తగ్గింపో కదా పిల్లలు ఆ రాత్రే గెస్సమనే తోటలో యేసయ్యను బంధించే ముందు గొప్ప విధేయత కలిగిన కుమారుని వలె తన తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏమని తండ్రి నీ చిత్తాన్ని నా జీవితంలో నెరవేర్చమని వేదనతో ప్రార్థన చేస్తా ఉన్నాడు రక్తం చెమట బిందువుల వలె కారుతుండగా గొప్ప వేదనతో తన తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం ఇక మూడవదిగా గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారం యేసయ్యను పట్టి బంధించి సిలువ శిక్ష విధించి అత్యంత ఘోరంగా సిలువ మరణం చేసిన దినం అది ఎలా శుభ శుక్రవారం అవుతుంది అని అనుకుంటున్నారా పిల్లలు శుక్రవారం నాడు యేసుక్రీస్తు అంత ఘోరంగా చంపబడినా ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి ఈ లోకానికి తనను తాను రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభుగా చాటగలిగాడు అందుకే అది శుభ శుక్రవారం అదే విధంగా ఈ గుడ్ అనే పదాన్ని ప్రాచీన కాలంలో పవిత్రమైనది భక్తితో కూడినది అనే పదాలకు పర్యాయ పదాలుగా మనం చూడవచ్చు ఇక చివరిగా ఈస్టర్ గుడ్ ఫ్రైడే నాడు సమాధిలో ఉంచబడిన క్రీస్తు 3 రోజులు సమాధిలో ఉండి ఈస్టర్ ఆదివారం నాడు మరణాన్ని జయించి లేచిన అతి పవిత్రమైన రోజు ఈస్టర్ ఈస్టర్ను ప్రపంచం యావత్తు పండుగ చేసుకుంటూ ఉంటుంది తాను మరణం జయించి తిరిగి లేచిన రోజు నుండి 40 రోజుల వరకు యేసయ్య ఈ భూమి మీద సంచరించాడు వందలాది మందికి దర్శనమిచ్చాడు శిష్యులకు దర్శనమిచ్చాడు శిష్యులను ఆశీర్వదించాడు ఆపై శిష్యులకు ఏం చెప్తున్నాడో తెలుసా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి రక్షణ సువార్తను చాటండి అని శిష్యులకు చెప్పి ఆరోహణం అయ్యాడు
కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ హోలీ వీక్ లోని అన్ని రోజులు కూడా పండుగగా వేడుకగా చేసుకుంటూ ఉంటారు మన ప్రాంతాల్లో అయితే ఎక్కువగా పామ్ సండే గుడ్ ఫ్రైడే ఈస్టర్ ఈ దినాలను పండుగగా చేసుకుంటాం అయితే ముఖ్యంగా మనం గుడ్ ఫ్రైడేని ఈస్టర్లను మరి వేడుకగా చేసుకుంటా ఉంటాం చివరగా క్రీస్తు తాను ముందు చెప్పిన రీతిగా మూడో దినాన నేను లేగుస్తానని చెప్పాడు కదా యేసయ్య అయితే ఇక్కడ లేచేస్తాడో అని భయపడిపోయి ఒక పెద్ద రాయిని ఆయన వెళ్ళిపోతాడేమో ఎక్కడికన్నా అనుకొని ఒక పెద్ద రాయిని పెట్టేసేసి సైనికులను కాపలాగా ఉంచుతాడు అయినా ఆయన మాట ఇచ్చిన దేవుడు మరొడు కదా పిల్లలు మాట ఇచ్చి జవదాటడు అయితే మాట ఇచ్చిన ఇచ్చినట్లుగా క్రీస్తు తెలిపిన విధంగా మూడో రోజున తిరిగి లేచి తనను తాను సాక్షిగా నిలబడ్డాడు ఈ రోజున మన ముందు పిల్లలు నిజంగా ఆయన నేను లేగుస్తాను మూడో రోజున అన్నాడు తప్పకుండా లేచాడు సాక్షిగా ఈ రోజు మనందరి ముందు నిలబడ్డాడు కదా పిల్లలు మరి మనం కూడా ఆయనకి మాదిరిగా జీవించాలి ఆయన మాటలను జ్ఞాపకం చేసుకోవాలి ఈ హోలీ వీక్ గురించి చెప్పిన ఈ మాటలను మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి మీ పేరెంట్స్ కి షేర్ చేయండి ఇంకా మరి ఇంకొన్ని విషయాలతో మీ ముందుకి వస్తాను పిల్లలు మరి లిటిల్ సోల్జర్స్ ఫర్ క్రైస్ట్ ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ బై బై ఫ్రెండ్స్